రకం, మూడో వాడు ఇదంతా చూసి ఆనందించే రకం. ఈ ముగ్గురు ఒకే స్టేజ్ పై ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ సునామీ సుధాకర్ సార్. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఒక డైరెక్టర్ కి ఇన్ని కష్టాలా సార్? 10 సంవత్సరాల నుంచి కథ రాసుకున్నా సార్. ఎప్పుడు వచ్చాం సార్? ఉదయం 9 గంటలకు వచ్చాం, మధ్యాహ్నం 12 అవుతుంది. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహ్నూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. ఈ మధ్యగా గ్యాప్ మేము అనిపించాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. మీ మాజీ గురువు తప్పదు నీకు. కొత్త డైరెక్టర్ సార్, అద్భుతమైన కదా సినిమా పేరు చెప్తే మీరు గలగదలు ఆడిపోతారు. సినిమా కథ ఏంటి, పేరేంటి? సినిమా పేరు వెన్నుపోటు సార్, వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది, మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరు ఎవరికి వెన్ను పోటీ పొడుస్తున్నాడు రా? ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడెవడు, వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవడ్రా నువ్వు? ఈ వెన్ను పొడి సినిమాకి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ సార్. సరే కథ ఏంటో చెప్పు ముందు. సార్ కథ త్యాగం సార్, తమ్ముడు అన్న కోసం చిన్నప్పుడు లడ్డూని త్యాగం చేస్తారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత తమ్ముడు కప్పు గెలుచుకోవడం కోసం రన్నింగ్ లో మీరు త్యాగం చేస్తారు. ఆ తర్వాత అన్నయ్య పెళ్లి కోసం తమ్ముడు పెళ్ళాన త్యాగం చేస్తారు. ఎలా ఉంది సార్? సిగ్గు లేదురా, మనిషివురా నువ్వు? పందికి బట్టలేసినట్టు మనిషివేనారా నువ్వు? ఏ జన్మరా నీది, ఏ జన్మరా నీది? కడుపు మంటంతా తీర్చుకుంటున్నాడు. నీ నోట్లో మన్ను పడా. నీకు బండి వెన్నుపోటికి నిన్నే తిట్టచ్చు. నువ్వు ఏం మనిషివిరా? చిన్నప్పుడు ఎవడో ఆడు కప్పు కొట్టేశాడని పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని త్యాగం చేస్తాడా? ఏం కదా నీది, చిప్పిచ్చేసా లేక పళ్ళు రాలిపోతాయి, గాడిద లేకున్నావు. నా సొమ్ము తిని తిని పెంచావు, నా సొమ్ము తిని తిని పెంచావు. ఏంటో ఏం కదలయ్యా ఇది? వాడిని తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళు. ఇద్దరు ఒకటేలాగున్నారు, దరిద్రులారా. ఆఫ్టర్ 2 ఇయర్స్ డైరెక్టర్ని పిలవే. ఏంటి నాకు అర్థం కాదు, ఎంత అయింది? పొద్దున 6 గంటలకు పిలిచారు, 11 అవుతుంది, ఇంతవరకు షాట్ లేదు, పాడు లేదు. పిలుస్తున్నా సార్, పిలుస్తున్నావు. ఎవడరా డైరెక్టర్? నాకు అర్థం కాదు, ఇచ్చే. ఇది అసలు విని పోటుతారు. ఏ ఊరినిది అంటే? నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్. అడే ఎవడే, ఏంటి ఏం రాస్తున్నావు నువ్వు? సార్ సినిమాకి క్లైమాక్స్ సీన్ రాస్తున్నాను. క్లైమాక్స్ సీన్ రాస్తున్నావు? అవును. చెట్టుకు వచ్చి అరే అడుక్కు తినేవాడి కొత్త బట్టలు వేసినట్టు ఏంట్రా నువ్వు? గెటప్ చూసి ఇలా అనుకుంటున్నాను, లోపల టాలెంట్ చూడండి సార్. అలా చూసి చూసే చాలా మంది పొడిచారు పో. అత్యంత వెన్నుపోటు బాధితుడు. ఏ బాబు, పిలిచాను రా అన్న ఎక్స్ప్రెషన్ ఎందుకు? పిలవా డైరెక్టర్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. యా చెప్పండి. ఎక్కడ ఉన్నాడండి ఆ హీరోని పిలండి. నేనే హీరో. డైరెక్టర్ గారు వచ్చారు, లేవడం తెలీదా? వాట్ ఇస్ దిస్? నేను చెప్తాను, డైరెక్టర్ గారు వచ్చారు, లేవండి. ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఆడి చెప్పు హీరో వచ్చాడని. కడుపు కన్నదిటో గడిదిటో దున్నపో. ఓకే. కూర్చోసండి. కొడితే ఇంత అయిపోతావు, హీరో వచ్చాడని చెప్పు. కడుపు కన్నదిటో గడిదిటో దున్నపో. ఓకే ఓకే. చెప్పండి మ్యాటర్ చెప్పండి. ఏమయ్యా? హీరోయిన్ పెదనాన్న, మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. రెడీ రెడీ, కమ్ ఆన్ కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ కూడా నేనే. 1 2 3 యాక్షన్. బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అన్ని ఎక్స్ప్రెషన్లు? 1 2 3 టేక్ యాక్షన్. ఏయ్ డైలాగ్ చెప్పరా? దేంటిది
విలను విలను అదే ఇప్పుడే కదా నాన్నను ఆడు నాన్న వీడు విలను ఆ అమ్మాయి జోలికి వచ్చామంటే ఏం చేస్తానో నాకే తెలియదు ఇది ఏ క్యారెక్టర్ కి ఇది ఇందాక వచ్చిందోడు వాళ్ళ నాన్న వీడు విలను వీడు విలను అదే వాడు వీడు ఒకడేనా ఒకడే సార్ వేరే ఆర్టిస్ట్ లేరా లేరు ఇప్పుడు తీసేమాది అది తిరగండి రెడీ యాక్షన్ బాబు ఎవరేసాడేంటి మీ ఇంట్లో పను అరే నీ నోట్లో మన్నబాడ ఎన్ని క్యారెక్టర్లు వేపిస్తారా ఒకటితోటి ఇందాకేమో విలనన్నావు అంతకుముందు తండ్రి అన్నావు ఇప్పుడు పని అన్నావు బడ్జెట్ బడ్జెట్ ఏంటి ఇది ఓకే డైరెక్టర్ గారు యాక్షన్ ఏయ్ నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే నీ అంతా చూస్తా ఇందాక చెప్పిన డైలాగ్ ఇది కాదా అది కాదు ఇప్పుడు ఎవడు అనుకున్నావు ఎవడు హీరోయిన్ చెల్లి అన్నయ్య ఏ చెల్లెలకి అన్నయ్య అయినా అన్నయ్య అన్నయ్య చెప్పాలరా నువ్వు ఎవడరా డైరెక్టర్ మనవు నా కూతురు తీసుకొచ్చావు డైరెక్టర్ కింద ఓకే ఓకే అమ్మా రామ్మా హలో ఈ సినిమాలో హీరోయిన్ అద్భుతమైన సాంగ్ ఎక్స్ప్రెస్ మిస్ అవ్వడయ్యా ఇండస్ట్రీకి తీసుకొస్తారు విగ్ కూడా పెట్టుకోవడం రాదు అవును మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది వన్ టూ త్రీ మ్యూజిక్ వాడు ముఖం చూసారా చపాతీ ముఖం వాడును లవ్వర్ వచ్చినప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అది లవ్వర్ గా నాకు ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను ఏ పిచ్చి పిచ్చి బాబు వాడద్దు నేను చెప్తా ఉండండి అరే ఐదు అనుకున్నాను ప్రొడ్యూసర్ మీ ప్రొడ్యూసర్ గా ఉండి టైం బాలేదు కదా కెమెరా మ్యాన్ ఏమని మూసుకో నాకు ఎవరి మీద కోపం ఉంది నీ మీద తీర్చుకునేంత వరకు చేయకు ఎందుకు వెళ్ళావమ్మా అది ఎటు పడితే అది వెళ్తుంది తీసుకెళ్ళడం మీకు అలవాటు తీసుకొచ్చామండి తీసుకెళ్ళలేదు మేము రెడీ వన్ టూ త్రీ యాక్షన్ ఈ సాంగ్ తీసేద్దాం మీరు కూర్చోండి ఇక్కడే కూర్చోవాలా ఇక్కడే కూర్చోవాలి అమ్మా ఆ పువ్వు తీసే రెడీ ఈ సినిమా తీసిన తర్వాత నా పరిస్థితి రెడీ చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టిన అమ్మ ఇప్పుడు రాబోతు కొడుకు పెద్దోడే ఇంటికి వచ్చాడు అదే చిన్నపిల్లల్లా కనిపిస్తున్నావు పక్కన కొమ్మ కొమ్మకు సన్నయ్యింది పువ్వు ఉన్నప్పుడు హీరోయిన్ పువ్వు తీసింది కదా ఇప్పుడు తల్లి పువ్వు ఉంటే హీరోయిన్ పువ్వు లేకపోతే తల్లి ఏంట్రా ఏంట్రా కాంబినేషన్ ఇప్పుడు నెక్స్ట్ సీన్ మామూలుగా ఉండదు పిచ్చెక్కుద్ది నీ చేతులతో పెంచినటువంటి చెల్లి అన్న అనురాగం కోసం ఎదురు చూస్తుంది రెడీ పోల్ తీసుకురండి రెడీ ఇక్కడ పెట్టండి సెంటర్ లో పెట్టు సెంటర్ లో పెట్టు రెడీ చెల్లి కోసం ఎదురు చూస్తున్నావు ఓకేనయ్యా రెడీ చెప్తావు ఎదురు చూడమ్మా మాకు అలవాటే రామా పోల్ దగ్గరికి నేనే ఉండాలి పోల్ దగ్గర పొజిషన్స్ కూడా తెలియదు ఎప్పుడయ్యా నువ్వు ఆర్టిస్ట్ ఎవరి లొకేషన్ ఎవరు వచ్చాడు రా నేను ఏ ఇన్స్టిట్యూట్ లో చదివాను ఆ ఇన్స్టిట్యూట్ వెన్ను పోతా ఇన్స్టిట్యూట్ నాకు తెలుసది చెల్లి కోసం ఎదురు చూస్తూ చెల్లి కోసం ఎదురు చూస్తూ లేదు ఉద్దు తుఫాన్ల పులిహోర పొట్ల కోసం ముఖం పెట్టాడు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు రెండు సంవత్సరాలు అయింది పిల్లదాన్ని నువ్వు వాళ్ళు పిలుస్తారు అనుకున్నావు కానీ నువ్వే వచ్చావు దేనికోసం చెల్లి కోసం గల్లీలో పెట్టి కొట్టానంటే ఉల్లి పగిలిపోద్ది వన్ టూ త్రీ మ్యూజిక్ ఒక కొమ్మకు పూచిన పూ అనురాగం మనది ఇందాకంటే లబర్ అన్నావు సరే డబ్బులు లేవు తల్లి అన్నావు ఇప్పుడు మళ్ళీ చెల్లి ఏంట్రా చెల్లి తెల్లది పోతే చెల్లి పువ్వు పెడితే ప్రియురాలు బడ్జెట్ సినిమా ఇది కొట్టాలరా చంటి వెరీ గుడ్ మళ్ళీ రావటం నువ్వు బాగుంది నువ్వేమి కామెడీ చేయకపోయినా నీ డిక్షన్ తోటే నవ్వించగలవు అది వెరీ రేర్ పీపుల్ కి దొరుకుద్ది మీ పాత ఇష్యూస్ ని సరదాగా పెట్టుకుని ఎంత నవ్వించావంటే హిలీరియస్ గా చేసావు
నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ ఫ్రమ్ యూ టీమ్ లీడర్ చంటి ఆల్ ది బెస్ట్ రోజా గారు మళ్ళీ నువ్వు రావడం అందరికి హ్యాపీ అందుకే విజిల్స్ అరుపులతో వెల్కమ్ చెప్పాం ఫుల్లీ అసలు నవ్వి 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 పొట్ట పట్టేసుకున్నాం సూపర్ థ్యాంక్ యూ రోజా గారు